సైక్లోన్ అనగానే ఇది ఒక లో ప్రెజర్ లో ప్రెజర్ లో ప్రెజర్ బెల్ట్ ఇది లో ప్రెజర్ బెల్ట్ అంటే అల్ప పీడన ద్రోణి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అల్ప పీడన ద్రోణి ఇది అల్ప పీడన ద్రోణి లో ప్రెజర్ బెల్ట్ సైక్లోన్ అంటే కాబట్టి సైక్లోన్ ఇస్ ఎ లో ప్రెజర్ బెల్ట్ అంటే అల్ప పీడన ద్రోణి ఈక సైక్లోన్ అనే ఆంగ్ల పదం ఈ సైక్లోన్ అనే ఆంగ్ల పదం ఎక్క నుంచి ఆరిజిన్ అయ్యింది అంటే సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం సైక్లోస్ సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం మనకు తెలుగులో అర్థం వచ్చేసి ఏంటంటే ఒకటి పాము మెలికల చుట్ట అంటారు కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని పాము మెలికల చుట్ట అంటారు పాము మెలికల చుట్ట అంటే కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని ఈ క్వశ్చన్ మనకు చాలాసార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో అది గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 కావచ్చు గ్రూప్ 3 కావచ్చు ఏదైనా సరే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ప్రతి ఎగ్జామ్ లో కూడా సైక్లోన్ అనే పదానికి అర్థం ఏంటి అని క్వశ్చన్ అడిగాడు కాబట్టి సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం మనకు తెలుగులో అర్థం వచ్చేసి ఏంటంటే పాము మెలికల చుట్ట దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అంటారు కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని పాము మెలికల చుట్ట అంటారు రెండవది ఇంకొకటి ఏమంటారు అంటే రివాల్వింగ్ అంటే చుట్టుకొని ఉండటం రివాల్వింగ్ రివాల్వింగ్ అంటే చుట్టబడి ఉండటం అని కూడా మనం చెప్పుకోవచ్చు చుట్టబడి ఉండటం చుట్టబడి ఉండటం మరి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డిక్లరేషన్ డిక్లరేషన్ అంటే ప్రకటన అని అర్థం డిక్లరేషన్ డిక్లరేషన్ అంటే ప్రకటన డిక్లరేషన్ ప్రకటన అని ఇలా ఇన్ని వర్డ్స్ అర్థాలు ఉన్నాయి సైక్లోన్కి కాబట్టి సైక్లోనే ఆంగ్ల భాషా పదం సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం మనకు తెలుగులో అర్థం పాము మెలికల చుట్ట చుట్టబడి ఉండటం ప్రకటన అనే ఇన్ని రకాలైన అర్థాలు ఉన్నాయి ఈ యొక్క పాము మెలికల చుట్ట దీన్ని ఏమంటారంటే తెలుగులో ఇంగ్లీష్లో కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని చుట్టబడి ఉండటం అంటే రివాల్వింగ్ అని డిక్లరేషన్ అంటే ప్రకటన అని అర్థం కాబట్టి ఇట్ ఈస్ ఎ లో ప్రెజర్ బెల్ట్ అంటే ఇది ఒక అల్ప పీడన ద్రోణి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఏంటి ఆ విషయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి సార్ ఆ విషయం అంటారు పవనం విండ్ అనేది పవనం విండ్ గాలి పవనం అనేది ఎలా వీస్తుంది అంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అంటే అధిక పీడన ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడనం లో ప్రెజర్ అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది అన్న విషయాన్ని మనం అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీచేదాన్ని పవనం అనేది ఎప్పుడైనా ఎలా వీస్తుంది అంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తుంది కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు చూడండి జనరల్గా మనకేంటంటే ఇక్కడ లో ప్రెజర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనకు తెలియాలి ఇప్పుడు వన్ ఇస్ ఇది జీరో డిగ్రీ ఈక్వేటర్ అంటారు దీన్ని జీరో డిగ్రీ ఈక్వేటర్ అని పిలుస్తాం ఇక జీరో డిగ్రీ ఈక్వేటర్ వద్ద ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత వల్ల లో ప్రెజర్ అనేది ఏర్పడుతుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఏమి ఏర్పడుతుందంటే లో ప్రెజర్ అనేది ఏర్పడుతుంది అల్ప పీడన ద్రోణి అనేది ఏర్పడుతుంది ఇది జీరో డిగ్రీ ఈక్వేటర్ జీరో డిగ్రీ ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అని అర్థం జీరో డిగ్రీ ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ మరి ఈ పైభాగాన్ని దీని ఏమని పిలుస్తారంటే ఎస్టీజెడ్ అంటారు ఎస్టీజెడ్ అని దీన్ని కూడా ఏమంటారంటే ఎస్టీజెడ్ అని పిలుస్తారు ఎస్టీజెడ్ 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 అంటే ఏంటంటే సబ్ ట్రాపికల్ జోన్ అని అర్థం ఎస్టీజెడ్ అంటే సబ్ ట్రాపికల్ జోన్ అంటారు
సబ్ ట్రాపికల్ జోన్ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సబ్ ట్రాపికల్ జోన్ అంటారు. దీన్నే తెలుగులో ఏమంటారంటే ఉప ఆయన రేఖ మండలం అంటారు. ఉప ఆయన రేఖ మండలం ఏనా ఆయన రేఖ ఉప ఆయన రేఖ మండలం అని పిలుస్తారు. ఉప ఆయన రేఖ మండలం సబ్ ట్రాపికల్ జోన్ అంటే ఉప ఆయన రేఖ మండలం. ఈ యొక్క సబ్ ట్రాపికల్ జోన్ ఇక్కడ ఎస్టీజెడ్ ఇక్కడ ఎస్టీజెడ్ అని రాశాం. ఇక ఎస్టీజెడ్ లో ఏముంటుందంటే హై ప్రెజర్ అధిక పీడనం ఉంటుంది. హై ప్రెజర్ ఎస్టీజెడ్ దగ్గర హై ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ కూడా హై ఎస్టీజెడ్ ఇక్కడ కూడా ఏముంటుందంటే అధిక పీడనం హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అక్కడ కండిషన్ ఏం చెప్పాం, అధిక పీడన గాలులు ఎల్లప్పుడూ అల్పపీడన ప్రాంతం, పవనం అనేది విండ్ అనేది అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వీస్తుంది. కాబట్టి అధిక పీడనం ఎక్కడుంది, ఉత్తరార్ధగోళంలోని ఎస్టీజెడ్, దక్షిణార్ధగోళంలోని ఎస్టీ వద్ద అధిక పీడనం ఉంది. లో ప్రెజర్ అంటే లో ప్రెజర్, లో ప్రెజర్ అనేది ఎక్కడుంది అంటే భూమధ్య రేఖ వద్ద అల్ప లో ప్రెజర్ ఉంది, అల్పపీడనం ఉంది. కాబట్టి ఈ యొక్క అధిక పీడన గాలులు హై ప్రెజర్ విండ్స్ అనేవి ఎక్కడికి వీస్తున్నాయి అంటే ఇలా అల్పపీడనం మీదకి వీస్తున్నాయి. హై ప్రెజర్ విండ్స్ అని అధిక పీడన ప్రాంతం, అధిక పీడన ప్రాంతం నుంచి ఇలా అల్పపీడన ప్రాంతం మీదకి వీస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా అంతే, ఇది హై ప్రెజర్. కాబట్టి హై ప్రెజర్ లో ప్రెజర్ ఎక్కడుంది, భూమధ్య రేఖ మీద ఉంది. కాబట్టి హై ప్రెజర్ విండ్స్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వరకు ఇలా వీస్తున్నాయి. ఇలా హై ప్రెజర్ విండ్స్ ఇలా వీస్తుంటే లో ప్రెజర్ ఎక్కడుందంటే భూమధ్య రేఖ మధ్య ఇక లో ప్రెజర్ అనేది కొనసాగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ హై ప్రెజర్ విండ్స్ ఇవి హై ప్రెజర్ విండ్స్. ఈ హై ప్రెజర్ విండ్స్ ఎక్కడ కలుస్తున్నాయి, భూమధ్య రేఖ మధ్య లో ప్రెజర్ దగ్గర కలుస్తున్నాయి. ఈ కలిసే ప్రదేశాన్ని దీన్ని ఏమంటారంటే కింది పేర్లతో పిలుస్తారు. ఏమంటారు సార్ దాన్ని అంటే జనరల్గా దీన్ని ఏమంటారంటే ఐటీసీజెడ్ అంటారు. ఐటీసీజెడ్ అని, ఐటీసీజెడ్ అంటే ఏంటంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అని అంతర ఆయన రేఖ మండలం అంటారు. ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అంటే అంతర ఆయన రేఖ మండలం అంటారు. ఇంకొకటి ఏమంటారంటే భూమధ్య రేఖ అల్పపీడన మండలం అని కూడా పిలుస్తారు. భూమధ్య రేఖ అల్పపీడన మండలం, భూమధ్య రేఖ అల్పపీడన మండలం అని. నెక్స్ట్ వన్ ఐటీసీజెడ్ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అని, అదేవిధంగా డోల్ డ్రమ్స్ అనే పేర్లతో పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డోల్ డ్రమ్స్ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఇవి జనరల్గా పవనంకు సంబంధించి. ఇక పవన వేగాన్ని దేనితో కొలుస్తారంటే పవనము యొక్క వేగాన్ని యానిమోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. యానిమోమీటర్ అనే పరికరంతో కొలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యానిమోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఇది ఇంతవరకు ఇలా విషయాలు అంటే మనకి ఏంటంటే సైక్లోన్ అంటే ఏంది అనేది చెప్పేటప్పుడు ఈ విషయాలు మనం ఇది ఇమేజ్ చేసుకుంటే ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇది జియోగ్రఫీకి ఉపయోగపడుతుంది, రెండవది డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది. మీకు డిజాస్టర్లో క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటాడు. సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం సైక్లోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి. దీనికి అర్థాలు ఏంటంటే పాము మెలికల చుట్ట, రెండవది చుట్టబడి ఉండటం అంటే రివాల్వింగ్ అని, డిక్లరేషన్ అంటే ప్రకటన అని, ఇలా మూడు రకాలైన అర్థాలు ఉన్నాయి. మరి ఈ యొక్క పవనం అంటే, పవనం అంటే గాలి. ఈ యొక్క పవనం అనేది ఎప్పుడు కూడా ఎలా వీస్తుందంటే అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వీస్తుంది. మరి యొక్క అధిక పీడనం అనేది ఎక్కడ ఉంటుంది అంటే భూమిపై ఎస్టీజెడ్ల వద్ద ఉంటుంది, ఉత్తరార్ధగోళంలోను ఇటు దక్షిణార్ధం. ఎస్టీజెడ్ అంటే సబ్ ట్రాపికల్ జోన్ అని, దీన్నే ఉప ఆయన రేఖ మండలం అని కూడా అంటారు. ఇక్కడ హై ప్రెజర్ అనేది కొనసాగుతుంది. ఇటు దక్షిణార్ధగోళంలో కూడా ఎస్టీజెడ్ ఉప ఆయన రేఖ మండలం ఉంది, ఇక్కడ కూడా హై ప్రెజర్ అనేది కొనసాగుతుంది. ఈ హై ప్రెజర్ విండ్స్ ఎల్లప్పుడూ ఎక్కడ కలుస్తున్నాయంటే 0 డిగ్రీ ఈక్వేటర్ వద్ద కలుస్తున్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భూమధ్య రేఖ వద్ద కలుస్తున్నాయి. ఈ కలిసే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారంటే ఐటీసీజెడ్ అని, భూమధ్య రేఖ అల్పపీడన మండలం అని, డోల్ డ్రమ్స్ అనే పేర్లతో పిలుస్తారు. ఐటీసీజెడ్ అంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అని, రెండవది భూమధ్య రేఖ అల్పపీడన మండలం అని, డోల్ డ్రమ్స్ అని ఇలా రకాలైన పేర్లతో పిలుస్తున్నారు. ఎస్, ఇంతవరకు మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. ఎస్, ఓకే. నెక్స్ట్ మనం ఏం డిస్కషన్ చేద్దామంటే మరి యొక్క సైక్లోన్స్ అనేటివి ఎన్ని రకాలు అనేది కూడా మనకు తెలియాలి. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్,
మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.